ఈరోజు మనం ప్రతి ఊరిలో కనిపించేటటువంటి రబ్బరు చెట్ల గురించి తెలుసుకుందాం. ఈ మొక్క ఉపయోగం గురించి కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ మొక్క గురించి తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు. ఈ చెట్లు వందల సంఖ్యలో ఏ ఊళ్ళో అయినా సరే కనిపిస్తాయి. ఎక్కడైతే నీరు అధికంగా ఉంటుందో అక్కడ ఈ చెట్లు కనిపిస్తాయి. మనకి చెరువుల్లో, కాలువల్లో నీరు నిల్వ ఉండే ప్రదేశంలో ఎక్కువగా లభిస్తూ ఉంటాయి. ఈ మొక్క మనం సాధారణంగా తెలుగులో రబ్బరు చెట్లు అని, లేదా లొట్టపీసు చెట్లు అని, లేదా పాల సముద్రపు చెట్లు అని పిలుస్తారు. రబ్బరు చెట్టు కాన్వలేసి కుటుంబానికి చెందినటువంటి చెట్టు. దీని వృక్ష శాస్త్రీయ నామం ఐపోమియా కార్నియా అని అంటూ ఉంటారు. ఈ మొక్కలు కొంచెం నీరు లభించినా అక్కడ పెరుగుతాయి. కొమ్మలు నాటిన కూడాను మొక్క మొలుస్తుంది. దీని పువ్వులు తెల్లగా అందంగా ఉంటాయి. పూర్వం రబ్బరు చెట్లను మనం పల్లెటూర్లలో ఎక్కువగా ఉపయోగించడం చూస్తూ ఉండేవాళ్ళం. ఇంటికి రక్షణగా కడుతూ ఉండేవాళ్ళు ఈ యొక్క చెట్టుని. ఇంటి చుట్టూ తడికలాగా కట్టుకుని ఇంటికి రక్షణగా ఈ మొక్కని వాడేవారు. రబ్బరు చెట్లను కాగితం తయారీలో విరివిగా వాడతారు. ఇక రబ్బరు చెట్లను ఏ జంతువులు తినవు, ఎందుకంటే ఇది విషపూరితమైన చెట్టు. కానీ ఆయుర్వేదంలో పైపూతగా ఈ మొక్కలను ఔషధంగా వాడతారు. నోటిలోనికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ మొక్కలోని ఏ భాగాన్ని అయినా కూడా తీసుకోకూడదు. ముఖ్యంగా తేలుకాటుకు ఈ మొక్కను ఔషధంగా వాడతారు. తేలుకాటు ప్రదేశంలో ఈ మొక్క ఆకులు లేదా కాండాన్ని తుంచితే పాలు వస్తాయి. ఈ యొక్క పాలుని తేలుకాటు ప్రదేశంలో పోయాలి. ఇలా చేస్తే గనక తేలుకాటు విషం విరిగిపోతుంది. ఇక తామర వ్యాధిని ఈ మొక్క చాలా బాగా తగ్గిస్తుంది. తామర ప్రదేశంలో ఈ మొక్క తుంచగా వచ్చిన పాలు అప్లై చేస్తూ ఉంటే తామర వ్యాధి తగ్గిపోతుంది. ఈ చెట్టు మొక్క కర్రకి దోమల్ని పారద్రోలే శక్తి ఉంది. ఈ చెట్టు ఎండిన కర్ర తీసుకొచ్చి ఇంట్లో పొగ వేస్తే దోమల్ని పారద్రోలుతుంది. ఇలా గ్రామాల్లో ప్రజలు దోమల్ని పారద్రోలడానికి వాడతారు. ఇక ఈ రబ్బరు ఆకులు రైతులకు అద్భుతవంతంగా ఉపయోగపడతాయి. వరిలో వచ్చే దోమ పురుగు నివారించడానికి ఇది అద్భుతవంతంగా పనిచేస్తుంది. దీన్ని తయారు చేయడానికి రబ్బరు ఆకులు 10 కేజీలు కావాలి. ఆవు మూత్రం 10 లీటర్లు, ఆవు పేడ 2 కేజీలు, మనకి 2 చెంచాల పొడి కావాలి. ఇక రబ్బరు ఆకులను మెత్తగా దంచేసుకోవాలి. మెత్తగా దంచుకున్న ఆకుల్ని ఒక కుండలో వేసుకోవాలి. ఆ తర్వాత ఆవు పేడ వేసుకొని ఆ తర్వాత ఆవు మూత్రం కూడా కుండలో పోయాలి. ఈ మొత్తాన్ని కలుపుకోవాలి. ఈ యొక్క ద్రావణం 7 లీటర్లు అయ్యేదాకా పొయ్యి మీద పెట్టి మరిగించాలి. ఈ విధంగా మరిగించడం ద్వారా ఆకు, ఆవు మూత్రం, ఆవు పేడలోని ఔషధ గుణాలు అన్నీ ద్రావణంలోకి దిగుతాయి. 7 లీటర్లు అయిన తర్వాత దించి ఈ ద్రావణాన్ని వేరొక పాత్రలో పోసుకోవాలి. చల్లారిన తర్వాత 7 లీటర్ల కషాయంలో 2 స్పూన్ల డిటర్జెంట్ పొడి కలుపుకోవాలి. ఇక ఈ 7 లీటర్ల కషాయాన్ని 100 లీటర్ల నీటిలో కలుపుకోవాలి. దీన్ని వరి చేలో పిచికారీ చేసే ముందు వరి పంటలో నీరు లేకుండా చూసుకోవాలి. ఈ తయారీ చేసినటువంటి ద్రావణంలో రోజు మాత్రమే నిల్వ ఉంటుంది, కాబట్టి తయారు చేసుకున్న వెంటనే పిచికారీ చేయాలి. వరి మొదలు తడిచేటట్లు ప్రతి వరి చేనుని మనం పాయపాయగా తీసి మొదట్లో పిచికారీ చేసుకోవాలి. కాబట్టి ప్రతి ఊరిలో కనిపించే రబ్బరు చెట్ల వల్ల ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, పొలాల గట్ల మీద, చెరువుల దగ్గర, కాలువల దగ్గర, తేమ ఉన్నటువంటి చోట పెరిగేటటువంటి ఈ యొక్క రబ్బరు చెట్ల వలన మనకు ఎన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.